నిట్ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాయి ఏపీ తెలంగాణ రాష్ట్రాలు. ఇటీవల ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సరోజ అందిస్తారు. సరోజ చెప్పండి, తమ పిటిషన్ లో సుప్రీంకోర్టుకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఏమని విన్నవించాయి? లక్ష్మి, అంటే నీట్ ఎగ్జామ్ మీద తీర్పు అనేది చాలా దగ్గరలో వచ్చింది కాబట్టి ఇప్పటికే ఎంసెట్ సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చాము. విద్యార్థులందరూ కూడా దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈ ఏడాదికి నీట్ పరీక్ష నుంచి మినహాయించాల్సిందిగా తెలంగాణ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపు ఆర్టికల్ 371D ఉన్నందున ఆ మేరకు అడ్మిషన్ నిర్వహించాల్సి ఉందని, దానికి సంబంధించి క్లారిటీ వచ్చేంత వరకు ఈ తీర్పు నిలిపేయాల్సిందిగా, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఈ తీర్పుని వర్తింప చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఈ ఒకవేళ నీట్ లో చేరాలి, రెండు రాష్ట్రాల్లో చేరాల్సి వస్తే, కంపల్సరీ అన్నది వస్తే, ఈ ఒక్క సంవత్సరం కంటే 2016 సంవత్సరం మినహాయింపించి 2017 సంవత్సరం నుంచి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చని, పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని, ఆ విధంగా చేయకుండా ఈ సంవత్సరానికి మినహాయింపు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సమీక్ష జరిపి రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ.